ఒక పాల సేకరణ కేంద్రం రైతుల దగ్గర నుంచి పాలు సేకరించి ఆ పాలలో నూనె కెమికల్స్ ను కలిపి కృత్రిమంగా ఫ్యాట్ శాతం పెంచి అధిక ధరలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయండు ఇక వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా దర్శిలోని గాంధీనగర్ లో కల్తీ పాల తయారీ కేంద్రంపై జిల్లా విజిలెన్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు పాలు సేకరించి వాటిని కల్తీ చేసి కృత్రిమంగా ఫ్యాట్ శాతం పెంచి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు अंदर नमस्कार विजिलेंस एनफोर्समेंट ऑफिशियल्स इकड़ दर्शी टाउन गांधीनगर अडल्ट्रेशन मिल्क अडल्ट्रेशन अंटे कल्ती पाल तैयार यूनिट शेड पैन रेड चेयडम जरिगिंदि इकड़ एम चेस्तारंटे मामूलु रैतुल दग्गर चुट्टुपक्कल पल्लेल नुंचि पाल सेकरिंचि आ पालल्लो ई नूने नूने मरी उप्पु कलिपि आ फ्याट शातं वच्चेटट्टु तगिन फ्याट शातं वच्चेटट्टु कल्ती चेसि आ कल्ती पालनि वेंकटरमण मरियु मनोहर मोहन वेंकटरमण मरियु मोहन डैरीलकि वीळ्ळु अम्मुतारु దీనివల్ల ఏమొస్తుందంటే వాళ్ళకి ఫ్యాట్ శాతం పెంచడం వల్ల ఈ ఆయిల్ కృత్రిమంగా ఫ్యాట్ శాతం కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా పెంచుతారు వీళ్ళు ఆయిల్ కలిపి ఆయిల్ మరి ఉప్పు కలిపి ఏం చేస్తారంటే ఈ పెంచడం వల్ల వాళ్ళకి రేట్ ఎక్కువ వస్తుంది ఫ్యాట్ శాతం లీటర్లో డైరీలో మీటర్ ప్రకారం వీళ్ళకి రేట్ ఇస్తారు లీటర్ కింటనే సో వీళ్ళు తక్కువ కొన్ని రైతుల దగ్గర ఈ కల్తీ పాలు అమ్మడం వల్ల ఎక్కువకే అమ్ముకుంటారు దానివల్ల వీళ్ళకి లాభం వస్తుంది ప్రజలకు అనారోగ్యానికి గురి పిల్లలు ఈ యొక్క ఆయిల్ కల్తీ చేసిన పాలు పిల్లలు గాని తాగితే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగే స్టేజ్లో ఉంటారు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక మేము ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చి రేట్ చేసి ఇప్పుడు ఇవన్నీ సీజ్ చేసి దీనికి శాంపుల్ కూడా మేము ఈ కల్తీ పాలని ల్యాబ్ పంపిస్తాము ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం దీనికి కేసు నమోదు చేసి జేసీ కోర్టులో వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తాము ఇది ల్యాబ్ కూడా పంపిస్తాము తగిన చర్యలు చట్టపరంగా ఏవైతే చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం నమస్తే